అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరిగింది. సీఎల్పీ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో శాసనసభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. రైతు సమస్యలు, రుణమాఫీ ప్రధాన ఎజెండాగా తీర్మానించారు. సంక్షేమ పథకాలతో పాటు ప్రతిపక్ష నేతలపై కేసులు, నిరుద్యోగం, హైదరాబాద్ రోడ్ల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని డిసైడ్ చేశారు. రేపు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది కాంగ్రెస్. సో రేపటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంతో ముందస్తు అరెస్టులు చేస్తున్నారని చెప్పారు సీఎల్పీ నేత జానారెడ్డి. హౌస్ అరెస్టులు కూడా చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అసెంబ్లీ ముట్టడి చేస్తామన్నారు కోమటిరెడ్డి. ఏం జరిగినా ప్రభుత్వాందే బాధ్యత అన్నారు. అరెస్ట్ చేసినా ఎక్కడి వాళ్ళు అక్కడే నిరసన తెలపాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు జానా. ఆఫీసుల్ని దిగ్బంధం చేయటము, లేకపోతే ఒకవేళ మంత్రుల పైన ముఖ్యమంత్రి గారి మీద వేరు విధంగా వివరించటం అనేటువంటిది కాదు. దీని ఉద్దేశం లక్షలాదిగా జనం కదిలి వస్తే ఆ జనం యొక్క ఆవేదనని అర్థం చేసుకునే విధంగా ప్రదర్శిస్తామనేటువంటి ఉద్దేశం తప్ప వేరే కాదు. నిషేధ రాజ్యానికి మేము కట్టుబడి ఉంటాం, అందుకు అనుగుణంగానే వివరిస్తాం. ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించే వాళ్ళపైన, చట్టబద్ధంగా వ్యవహరించేటువంటి వాళ్ళపైన, శాంతియుతంగా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తెద్దామనేటువంటి యొక్క ప్రయత్నం చేసే వాళ్ళపైన ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరించడం అయితే ఏదైతే ఉన్నదో దాన్ని మేము ఖండిస్తున్నాం. మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగానే వివరిస్తాము. ప్రభుత్వం కూడా సహకరించి మా సమస్యను వినిపించుకోమని చెప్పడం వరకే మాది పరిమితము. ఇది గమనించమని చెప్తున్నాం. గిట్టుబాటు ధర ఇవ్వటం, మద్దతు ధర వచ్చేటట్టుగా చూడటం. రేపటి చలో అసెంబ్లీ గురించి తెలంగాణ ప్రాంతంలోని రైతు సోదరులకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా సరే ఉదయాన్ కల్లా గాంధీ భవన్ చేరుకోవాలని చెప్పి, ఇప్పటికే మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్ని జిల్లాలకు వెళ్లి గత రాత్రి నుంచే గ్రామాలలో మేము చేసే న్యాయమైన పోరాటం రైతుల కోసం.